Please subscribe for more updates. Bell button by click chain. అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించాలా వద్దా? ఇది అసలు ఫండమెంటల్ క్వశ్చన్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు కానీ ఏ కాంట్రాక్ట్లు కానీ ఆ కాంట్రాక్ట్ చేసుకుంటే కొత్తగా ఒక ప్రభుత్వం వస్తే సమీక్ష అనేది ఆటోమేటిక్గా ఉండదు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఇస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పర్సన్ ఆర్ ఎ కంపెనీ. కాంట్రాక్ట్ అనేది ఈ వ్యక్తుల మధ్య కాదు, చంద్రబాబు నాయుడుకు వాళ్ళకి కాదు కదా. ఇట్స్ ఏ గవర్నమెంట్ జీ టు బి, గవర్నమెంట్ టు బిజినెస్ కాంట్రాక్ట్ ఇది. సో కానీ కొత్త ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్లో తప్పులున్నా ఆ కాంట్రాక్ట్లో ఘోరంగా లోపాలున్నా కంటిన్యూ చేయాల్సిందే అని ఎక్కడ లేదు. ఆ కాంట్రాక్ట్లో మాలఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయొచ్చు, ఇవి చట్టాలు చెప్తున్నాయి. అయితే మాలఫైడ్ ఇంటెన్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయకుండా ఫిషింగ్ ఎక్స్పెడిషన్ పనిచేయదు. ఇప్పుడు మనం స్విట్జర్లాండ్ వల్ల అడిగాం, మీ దగ్గర మా భారతీయుల ఖాతాల వివరాలు చెప్పండి అని. అంటే స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఏమన్నది, మీరు ఫిషింగ్ ఎక్స్పెడిషన్ పనిచేయదు, మీరు ఎవడన్నా మీకు నల్లధనం అక్రమంగా మీ దేశంలో సంపాదించాడు అని మీకు అనుమానం ఉంటే ఆ ఎవిడెన్స్ మాకు చూపండి, వాడు మా దగ్గర అకౌంట్ ఉందో లేదో మేము చెప్తాం. కానీ మీ దగ్గర ఉన్న అన్ని అకౌంట్లు చెప్పండి అంటే చూపెట్టాం. అది దట్స్ కాల్డ్ ఫిషింగ్ ఎక్స్పెడిషన్. ఇప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది అనుకోండి, మీ దగ్గర ఉన్న ఖాతాదారుల వివరాలని మాకు ఇవ్వనంటే ఇవ్వదు కదా. సో ఎవరైనా క్రైమ్ చేశారని, కరప్షను అంటే నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కన్నా ఎక్కువ కరప్షన్ చేశారనుకున్నప్పుడు ఏసీబీ కనుక రిక్వెస్ట్ చేస్తే బ్యాంక్ ఇస్తుంది. ఏసీబీ అడిగింది అనుకోండి, మొత్తం అందరి లెక్కలు మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం బ్యాంకులలో ఎవరెవరికి ఎన్ని డబ్బులు పడ్డాయో ఒప్పుకోరు కదా. అందువల్ల ఇది కూడా అంటే అంటే రియల్లీ ఇఫ్ దిస్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ కనుక సీరియస్గా ఉంటే మీరు దాన్ని పరిశీలించండి. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ఒప్పందము అక్రమమే అనే కంక్లూజన్లో మీరు ఉన్నారు. అది పొలిటికల్ కంక్లూజన్. ఈ పొలిటికల్ కంక్లూజన్ కోర్టులు ఒప్పుకోవు, కేంద్రమే ఒప్పుకుంటలేదు. ఆల్రెడీ ఒక కంపెనీకి స్టే కూడా వచ్చింది ఇచ్చిన నోటీసుల పైన, రేపు మిగతా కంపెనీలు కూడా స్టేలు తెచ్చుకుంటాయి. కానీ జరగబోయేది ఏంటప్పుడు, మీ లక్ష్యం నెరవేరదు. దాని కొరకన్నా మీరు క్రిమినల్ ఇంటెన్షన్ ఎక్కడుంది, ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు కావాలని కాన్షియస్గా నష్టం కలిగించారు అది ఎస్టాబ్లిష్ చేయండి. అది ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, అప్పుడు మీరు చర్యలు తీసుకోవడానికి కోర్టులు అడ్డుపడవు, కేంద్రం అడ్డుపడవు. ఎందుకంటే ఈ పీపీఏలు డెఫినెట్గా అది రాజశేఖర రెడ్డి టైంలో జరిగినా చంద్రబాబు నాయుడు టైంలో జరిగినా పీపీఏల గందరగోళం అందరికీ తెలుసు. పీపీఏలు అంటే ఏంటి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని. ప్రభుత్వంతో ఒక విద్యుత్ కంపెనీ ఒప్పందం చేసుకుంటుంది. ఏమని ఒప్పందం, నేను కరెంట్ ఉత్పత్తి చేస్తే ఇంకో నాకు కనీసం 16% లాభం వచ్చేలా నువ్వు కొనాలి అని. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినాక రేపు ఒకవేళ కొనకపోతే, ఎందుకంటే ప్రభుత్వం కొనకపోతే ఆ విద్యుత్తు మరి మొత్తం మనంతా వృధా అవుతుంది కదా. అందుకొరకు ఈ అధికారం ఇస్తారు. ఎందుకని మరి దీంట్లో ఉన్న మొదటి సమస్య ఏంటంటే, నువ్వు షాపింగ్ మాల్ పెడతావు, నా షాపింగ్ మాల్ గ్యారంటీగా లాభం వచ్చేలా నువ్వు ఎవరైనా ఒప్పందం ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఇది ఫస్ట్ బిజినెస్. అది బిజినెస్లో లాభాలుంటే నష్టాలుంటాయి. కానీ వీళ్ళు ఏమడుగుతున్నారు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో మా గ్యారంటీగా లాభం వచ్చేలా ఒప్పందం చేసుకో అంటున్నారు. చేసుకున్నారు అనుకుందాం, చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, 100 రూపాయలు అయ్యేటువంటి ఖర్చును 200 రూపాయలు అంటగా చూపెడతారు. చూపెట్టి బ్యాంక్కి వెళ్ళి 80% లోన్ తీసుకుంటారు, అంటే 160 లోన్ తీసుకుంటారు. అంటే ఒక విద్యుత్ కంపెనీ పెట్టకముందే 60 రూపాయలు లాభం వస్తుంది. అంటే వాళ్ళు పెట్టే 100లో 60 రూపాయలు లాభం వచ్చేస్తుంది, మిగతాయి మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. నడిస్తే బ్యాంకుకు డబ్బులు కడతారు, నడవకపోతే బ్యాంకుకి ఎన్పిఏ అవుతుంది. ఇవాళ మీరు బ్యాంకులకు ఉన్న మొండి బాకీ ఎక్కువ విద్యుత్ రంగమే కదా. తర్వాత ఈ విద్యుత్ ఒప్పందాలు ఎందుకు ఎవరు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. ఇప్పుడు ఆరోపణ అది కూడా ఉంది కదా, మిగిలి విద్యుత్ ఉండగా చేసుకున్నారు అని. డిమాండ్ అండ్ సప్లైకి సంబంధం లేకుండా చేసుకున్నారు. దానివల్ల అనేక విద్యుత్ సంస్థలు ఎలమూతపడ్డాయి. దీనికి ఎందుకు ఎవరు విద్యుత్ కంపెనీలు, మీరు అత్యధిక మంది రాజకీయ నాయకులు ఉంటారు, మీరు లెక్కలు తీయని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు, వీళ్ళకి ఎంతమందికి విద్యుత్ కంపెనీలు ఉండవు లెక్క తెలుస్తుంది మీకు. చాలా మందికి విద్యుత్ కంపెనీలు ఉంటాయి, పొలిటీషియన్లు ఉంటాయి ఈ దేశంలో. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అంతా ఉంటాయి వీళ్ళకు. మన రాజకీయ నాయకులకు పేర్లు చెప్తే బాగుండదు కానీ, ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయో వాళ్ళ బినామీల పేర్లు ఉన్నాయో మనకు తెలియదు కదా. కానీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజీలు ఒకప్పుడు మద్యం షాపులు ఉండేవి, మద్యం కాంట్రాక్ట్లు ఉండేవి, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అయ్యాయి, ఇప్పుడు ఆ ఒక దశలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అయ్యాయి. ఇప్పుడు ఏమవుతాయో మనకు తెలియదు. అందువల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎప్పుడు కూడా పొలిటికల్ కరప్షన్కు బ్రీడింగ్. అది ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళున్నా వాళ్ళున్నా నేను అంటలేను. సో దట్ ఈస్ ఎ నోన్ సోర్స్ ఆఫ్ కరప్షన్ ఫర్ పొలిటికల్
నీకు పొలిటికల్ నెక్సెస్ ఉంటే నువ్వు పైసా లేకుండా నీవు డబ్బులు సంపాదించవచ్చు. ఇదేంటంటే న్యూ ఎకనామిక్స్. ఇది అంటే నీకు ఏది అవసరం లేదు. రాజకీయ కనెక్షన్ ఉందనుకోండి, మీకు పలుకుబడి ఉందనుకోండి, మీరు ఒక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోండి. చేసుకుంటే మీకు డబ్బులు కూడా అవసరం లేదు. మీరు ఏమైనా ఒక ఎక్స్పర్ట్ కింద వాడు ఒక రిపోర్ట్ ఇస్తాడు, దీనికి ఒక 2,000 కోట్లు ఖర్చు అయితే రాస్తాడు. మీరు ఏం చేయాలంటే 4,000 కోట్లుగా రాసి ఇవ్వమని అడుగుతారు. ఎందుకంటే రాసి అప్పుడు రాసిచ్చారనుకోండి, మీరు బ్యాంక్కి వెళ్ళి 3,200 కోట్లు లోన్ తీసుకుంటారు. మీరు పెట్టేది ఎంత? 2,000 కోట్లే. 1,200 కోట్లు మొదలే వచ్చేస్తుంది మీకు. ఇక తర్వాత కరెంటు ఉత్పత్తి అయితే, కాకపోతే మీకేంది? ఇప్పుడు ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ పవర్ పర్చేజెస్ ఇవి. అయితే ఈ జనరల్ ప్రిన్సిపల్ కరెక్ట్, కానీ కోర్టుకు వెళ్ళి ఇలా జరుగుతుంది కనుక నేను అన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేస్తాను కోర్టు ఒప్పుకోదు కదా. ఎందుకంటే కంపెనీ పెట్టిన కూడా హక్కులు ఉంటాయి కదా. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజకీయంగా దీన్ని వాడుకొని వదిలేద్దాం అనుకోకుండా, నిజంగానే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది అని భావిస్తే యు ఎస్టాబ్లిష్ ది ఇన్ కేస్ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ లాస్ట్ టు ద ఎక్స్చెక్కర్, ఇది ఎస్టాబ్లిష్ చేయండి. దీనికి ఎందుకు ఇంత పొలిటికల్ స్పీచెస్? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇంకో వాదన పెడుతున్నారు, మమ్మ ఆదోమో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎక్కువ అంటున్నారు, వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అంతకన్నా ఇంకెక్కువ పెట్టి కొంటున్నారని ఇలా డిఫరెంట్ వాదనలు ఉన్నాయి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా క్లియర్గా రాశాడు, ఇది అవసరమే లేదు, ఎక్కువ ఖర్చు అవుతుంది అని. అందువల్ల మీరు ఎక్స్పోర్ట్ కమిటీ ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, అది ఇన్ఫ్లేట్ చేశారా చేయలేదా, అంతటా స్టాండర్డ్ రేట్ ఉండవు, యూనిఫామ్ రేట్లు అయితే ఉండవు, అది ఎవరికైనా తెలుసు. సో మీకు హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, వ్యవస్థ వేరు. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో పాల రేటు వేరే ఉంటుంది, ఆదిలాబాద్లో పాల రేటు వేరే ఉంటుంది, రాజస్థాన్లో పాల రేటు వేరే ఉంటుంది కదా, అంతటా ఒకటే రేట్లు ఉండవు కదా. డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఈచ్ కేసును కేసుగా స్టడీ చేయాలి, సమ్మరీ కంక్లూజన్కి అయితే రాలేరు అని చెప్పి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముట్టుకునే ముట్టుకోవద్దు. అసలు అవి చాలా పవిత్రమైనవి. అరే అంతర్జాతీయ, ఇప్పుడు అమెరికా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది, అను ఒప్పందాన్ని అది ఒబామా కాలంలో కుదుర్చుకుంది, ట్రంప్ అది దాన్ని రద్దు చేయలేదా? అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు అవుతున్నాయి కదా. అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు అయినప్పుడు ఈ ఒప్పందాలు రద్దు కాకూడదు. పోలవరం అంచనాలు ఏమంటారు, కేంద్రం రాటిఫై చేసినట్టే కదా పెంచిన అంచనాలన్నీ. అంటే అవినీతి లేదు, ఫిర్యాదు మాకు రాలేదు, యాజ్ డిజ్గా పెంచారు. అది పోలవరం. పోలవరం అంటే కేంద్రము రాటిఫై చేయడం అనేది లెజిటిమసీ ఇవ్వదు. కేంద్రం రాటిఫై చేసినంత మాత్రాన అంచనాలు, పెరిగిన అంచనాలు తప్ప రైట్ అనేది డిసిషన్ కావు. కేంద్రం మాత్రం రైట్ అంటున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు బాసరగా కేంద్రం వచ్చింది అంతవరకు మనం చెప్పచ్చు. కానీ సమస్య ఏంటంటే అక్కడ కూడా ఇదే. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఆడ మీకు రీహాబిలిటేషన్, టీడీపీ చెప్పేది ఏంటంటే రీహాబిలిటేషన్, దానివల్ల 24,000 కోట్లు పెరిగింది. 2013 చట్టం వల్ల రీహాబిలిటేషన్ కాస్ట్ పెరిగింది అని. నిజంగా చెప్పాలంటే రీహాబిలిటేషన్ వర్క్ అంత ఎఫెక్టివ్గా జరగలేదు, రేట్లు పెరిగాయని. సో భారత్ ఇప్పుడు ఒక్కటే బేసిక్ ప్రిన్సిపల్ మూర్తి గారు, ఇప్పుడు ఓటర్కు 2,000 రూపాయలు ఇచ్చి ఇవాళ ఓట్లు కొంటున్నారు. ఎట్లా కొంటున్నారు? వాళ్ళ ఇళ్ళల్లో ఏమైనా మనీ ప్లాంట్ ఉన్నాయా? మనీ ప్లాంట్లో కోసుకుంటే డబ్బులు వస్తాయా? వాళ్ళు వేరే లేకుండా ప్రింట్ చేస్తున్నారా? సంపాదించి కొట్టాల్సిందే కదా. ఎట్లా సంపాదిస్తారు? ఎవరు ఇస్తారు డబ్బులు? కార్పొరేట్ సంస్థలు ఇవ్వాలి కదా, లేదా వాళ్ళకన్నా డబ్బులు ఉండాలి కదా. కార్పొరేట్ సంస్థలు ఎందుకు ఇస్తాయి? ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. ఇట్లాంటివి కదా అది కాంట్రాక్ట్. ఇవాళ పొలిటీషియన్ కాంట్రాక్టర్ నెక్సెస్ అందరికీ తెలుసు. ఏ కాంట్రాక్టర్లు వాళ్ళు, ఏ పార్టీలు కూడా ఎందుకు మారుతారు వాళ్ళు? కాంట్రాక్టర్లే పొలిటీషియన్ అయిపోయారు కదా. ఎక్కడ ఇది మీకు గ్రామ వార్డు స్థాయి నుంచి ఉంది. మీరు గ్రామంలో రోడ్ వేయాలన్నా సర్పంచ్ కాంట్రాక్ట్ తీసుకుంటాడు వేరే పేరు మీద. అక్కడి నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు జరుగుతున్న తతంగమే కదా ఇది. అందువల్ల అయితే ఈ తతంగాన్ని మనం ఉన్నది కదా అని చెప్పి అన్నిటినీ రివర్స్ చేసి పడేస్తా అంటే అది చట్టాలు ఒప్పుకోవు, కోర్టులు ఒప్పుకోవు, ప్రభుత్వ వ్యవస్థలు ఒప్పుకోవు. మీకు ఇఫ్ యూఆర్ రియల్లీ హానెస్ట్, డూ ఇట్ ఆన్ ఎస్ కేస్ టు కేస్ బేసిస్. ఇవాళ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ప్రజావేదిక కూల్చారు, ఇన్ని రోజులైంది, మళ్ళీ ఎక్కడన్నా ఒక ఇటుకను కూల్చారా? నిన్న మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ బొత్సనాయుడు మేము కూలుస్తామని అంటున్నారు. అందరికీ నోటీసులు ఇచ్చారు, అది నోటీస్ పీరియడ్ అయిపోయినాక కూడా కూలుస్తారా అనుమానం. ముందైతే మీరు ప్రభుత్వాన్ని కూల్చిపెట్టుకున్నారు. అందువల్ల ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల్ని మన రాజకీయంగా చూడలేము. దానికి ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా కేసును ఎస్టాబ్లిష్ చేసి వెళ్తే తప్ప కోర్టుల్లో కూడా ఇవి నిలబడవు. లేమే దేనికి ఉపయోగపడుతుంది? రాజకీయంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది.